Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఇలా జరుగుతుంది అంటే చంద్రబాబుకు షాకేగా మరి. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని పరిశీలకుల మాట. అధికారాలు ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి, అది కూడా 23 స్థానాలకి పడిపోవడంతో ఎంతో సక్సెస్ చూసిన చంద్రబాబు ఇచ్చిన స్ట్రోక్ ఇంకా తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. పైగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగిపోకుండా మరో ప్రక్క జగన్ దూసుకుపోవడంతో పాటు పార్టీలో మిగిలిన నేతలు అభద్రతా భావంతో వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో చంద్రబాబుకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారినట్లు చెప్పుకొస్తున్నారు. ఇదే తరుణంలో జగన్ అమరావతి కుంభకోణం మరియు ఫైబర్ నెట్ అవినీతి అంటూ సిబిఐ ఎంక్వైరీకి రెడీ అవ్వడం టీడీపీ శ్రేణులలో టెన్షన్కి కారణమైనట్లు టాక్. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో విశాఖ ప్రాంతంలో 4 స్థానాలు టీడీపీలో కలవడం జరిగింది. అయితే జగన్ సీఎం అయ్యాక విశాఖని 3 రాజధానులలో ఒక రాజధానిగా గుర్తించడంతో ఉత్తరాంధ్రలో చాలా వరకు రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా వరకు గతంలో టీడీపీకి మద్దతు తెలపగా తాజాగా మాత్రం వైసీపీ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా విశాఖ ప్రాంతంలో ఇప్పటికే వాసుపల్లి గణేష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. మరో ప్రక్క మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి తరుణంలో విశాఖలో ఇంకా చంద్రబాబుకి మిగిలింది వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్యే గణబాబు. అయితే వీరిద్దరిలో ఎమ్మెల్యే గణబాబు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు విశాఖపట్నం జిల్లాలో వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో విశాఖపట్నంలో చంద్రబాబుకి ప్రస్తుతానికైతే వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్యే గణబాబు మినహా మరెవరూ లేరని, ఇది టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మని ఓడించిన విశాఖ జిల్లాలో ఇప్పుడు టీడీపీ నామరూపాలు లేకుండా పోవడం నిజంగా జగన్ ఎత్తుగడలు చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో విశాఖ వంటి కీలక జిల్లాలో టీడీపీ పార్టీ క్లోజ్ అయిపోవడం ఇదే ప్రథమం అనే టాక్ కూడా వస్తోంది.